భూముల క్రమబద్ధీకరణపై కసరత్తు. త్వరలో తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పర్యటన. ఏనాం రైతులకు పట్టాలు ఇచ్చారు. కలెక్టర్లు రెవెన్యూ అధికారులకు సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం ఏనాం గ్రామాల సర్వే సెటిల్మెంట్కు మార్గదర్శకాలు ఇచ్చింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పార్వతీపురం మన్యంలో 600 కోట్లతో మెడికల్ కాలేజ్ పరిపాలన అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ ఆసుపత్రి నర్సింగ్ కాలేజ్ హాస్టళ్లు క్వార్టర్ల నిర్మాణం కేంద్రానికి ప్రతిపాదన పంపాలని వైద్య విద్య డైరెక్టర్కి ఆదేశం. ఏదైతే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల కేంద్రం అనుమతించిన నేపథ్యంలో వీళ్ళు భూమిని కేటాయించి అక్కడికి సిఫార్సు పంపిస్తే అది ఓకే చేస్తే డబ్బులు అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇక్కడ స్థలం గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. దాదాపు 60, 40, 80, 20 బయటికి చెప్పట్లేదు వీళ్ళు. వీళ్ళైనా తెలంగాణ అయినా కూడా అదే ఇక్కడ ముఖ్యమైనది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇప్పుడు అది. అందుకనే 13 జిల్లాలు ఉన్నదాన్ని 26 చేశారు ఇక్కడ. అదే కీలకమైనటువంటి అంశం. ఇకపోతే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రముఖులు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లు ఈడీ. ఢిల్లీ మద్యం కుంభకోణంలో దక్షిణాది రాష్ట్ర జైలు వాళ్ళ పేర్లు ఈడీ వెల్లడించింది. బుధవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహచరుడు అమిత్ అరోరాను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్ రిపోర్ట్లు ధర్మాసనానికి అందజేసింది. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె కవిత పేరును బయటకు వచ్చింది. దక్షిణాది గ్రూప్ నుంచి విజయనాయర్కు 100 కోట్ల లంచాలు అందాయని చెప్పి చెప్పుకొచ్చింది. ఇక్కడ తెలివిగా డౌన్ ప్లే అంటే వీళ్ళు జర్నలిజం గురించి ఈనాడు జ్యోతులకు క్లాసులు పీకుతుంటారు. వీళ్ళు చేసేది ఏంటి, ఒక ముఖ్యమంత్రి కుమార్తె పేరుంటే ఆ వార్త తీసుకొచ్చి ఇంత చిన్న ముక్క రాసుకొచ్చారు. అది కూడా కే కవిత అంట. కే కవిత ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్జే రెడ్డి అంటే ఒప్పుకుంటారా, లేకపోతే జే రెడ్డి అంటే ఒప్పుకుంటారా? ఇక్కడే తెలివైనటువంటి అంటే ఏదో జనాలంతా అమాయకుల ఉట్టి సాక్షి చూసేటువంటి వాళ్ళేనా, మిగతా పేపర్లు కానీ మిగతా టీవీలు కానీ చూడరా, అంత మాత్రం డౌన్ ప్లే చేసేస్తారా అంటే అలాగే ఈ చిత్రం. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వంతో అవసరాలు ఉంది, కే టీఆర్ఎస్తో గొడవలు పెట్టుకోరు వీళ్ళు. అందులో భాగంగా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునేది షీల్డింగ్ కాన్సెప్ట్ అనమాట. అదొక రిప్రోకు. ఇకపోతే జేసీ బ్రదర్స్కి ఈడీ షాక్ 22